లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లులను రేపు ప్రవేశపెట్టడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి ఆర్థిక వ్యవహారాలు పూర్తయ్యే వరకు లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి గ్రాంట్ల కోసం సోమవారం లిస్టు చేసిన సప్లిమెంటరీ డిమాండ్లను ఆమోదించిన తర్వాతే వచ్చే వారం రాజ్యాంగ నూట ఇరవై తొమ్మిదో సవరణ బిల్లు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం ఈ మేరకు లోక్సభ సెక్రటరియట్ జారీ చేసిన సవరించిన బిజినెస్ జాబితాలో ఈ రెండు బిల్లులను తొలగించారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఇరవైతో ముగియనున్నాయి అంతలోపే బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావించింది అయితే తాజా పరిణామాలతో శుక్రవారంతో ముగిసే సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది అయితే లోక్సభ స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ద్వారా ప్రభుత్వం ఎప్పుడైనా లెజిస్లేటివ్ ఎజెండాను చివరి నిమిషంలో కూడా పార్లమెంటుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది